మాట్లాడుతున్నారా? మీడియా వాళ్ళు అందరూ, మీడియా వాళ్ళు అవనివ్వండి, గుంకుకళ్ళు అవనివ్వండి, మా ఇండస్ట్రీ వాళ్ళు అవనివ్వండి, అందరినీ అనకపోయినా కొంతమంది ఆడవాళ్ళే బట్టలు ఇప్పించి బతుకుతున్నారు, మీకు సిగ్గులు లేవా అని నేను అడగాలనుకున్నానండి. దానికోసమే ప్రెస్ మీట్ పెట్టాను. చాలా థ్యాంక్స్, థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇచ్చిన రెస్పెక్ట్. కదా సార్, ఇప్పుడు నేను ఒకసారి మీరు ఆన్సర్ క్వశ్చన్ అడిగారు కదా సార్, కాదు సార్ మీరు క్వశ్చన్ అడిగారు, నేను ఆన్సర్ చెప్పొచ్చా, నేను ఆన్సర్ చెప్పొచ్చా, నేను ఆన్సర్ చెప్పొచ్చా? మీరు క్వశ్చన్ అడిగారు, ఒక్క నిమిషం ఆగండి మీరు. సరే సరే ఆగండి ఆగండి, మీరు అడిగారు కదా. ఇప్పుడు ఇది జరిగినప్పుడు మీ అన్ని ఛానల్లోని ఎందుకు పబ్లిసిటీ చేయట్లేదు, ఇలా కాదు ఇండస్ట్రీ అని మీరు ఎందుకు మాట్లాడట్లేదు, మీరు ఆ ప్రెస్ ఆ వాళ్ళని ఎందుకు మీరు నిలదీయట్లేదు? అదే నేను ఎక్కడైనా దొరికేది అనుకో, మీ అన్ని ఛానల్లో పబ్లిసిటీ చేస్తారు కదా, అలాగే వీళ్ళు తప్పు చేసినప్పుడు ఆ ఛానల్ తప్పు చేస్తాడని మీరందరూ ఎందుకు వేయట్లేదు ఆన్సర్? వేయలేదు, మీరు ప్రెస్ మీట్ కాదండి, నేను ప్రెస్ మీట్ పెట్టి ఒక చోట దొరికిపోయినా సార్, మీరు అలా కాదు సార్, నేను దొరికిపోయాను, నేను వచ్చి మీ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చానా, కాదు కదా, మీరు వేసేస్తారు కదా ఫలానా హేమ అక్కడ దొరికింది అక్కడ దొరికింది అక్కడ దొరికింది అని అందరూ వేస్తారుగా. అలాగే ఒక మీడియా వాడు తప్పు చేసినప్పుడు వాడు తప్పు చేస్తాడు అని మీరు ఎందుకు వేయట్లేదు? ఎందుకు వేయాలా? ఎందుకు